హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబులర్ హారర్ స్టోరీస్. దెయ్యాల గురించి మీకు ఆసక్తి చాలా ఉంటే, అలాగే రియల్గా దెయ్యాలని మీరు చూడాలి అని అనుకుంటే, నా రెండవ ఛానల్ అయిన త్రిబులర్ 2.0 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అందులో రాబోయే దెయ్యాల వీడియోస్ గురించి ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మన ప్రపంచంలో ఎన్నో విశేషాలు, వింతలు, కళ్ళు చెదరేలా అద్భుతాలు, మైమరిపించే కథలు, కథనాలు, భయాన్ని కలిగించే విషయాలు, అలాగే సైన్స్కి కూడా తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఇలాంటి సరికొత్త టాపిక్స్తో భయాన్ని కలిగించేలా వీడియోస్ని చూడాలి అనుకుంటే, నా మూడవ ఛానల్ అయిన వెబ్నెట్ ఫైల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అలాగే అందులో రాబోయే వీడియోస్ గురించి వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉండండి. ఆ ఛానల్లో భయాన్ని కలిగించేలా థ్రిల్లింగ్ కంటెంట్, అలాగే మీకు తెలియని మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడను. ఆ ఛానల్లో హారర్కి సంబంధించిన రియల్ ఫ్యాక్ట్స్ని, అలాగే రాజులు చనిపోయే కాలం నుంచి ఇప్పటి వరకు జరిగే కొన్ని మీకు తెలియని భయాన్ని కలిగించే సంఘటనలు కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడను. సో అటువంటి టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి మీలో ఉంటే వెంటనే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురు చూస్తూ ఉండండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్ప అనే అమ్మాయికు తన ఫ్రెండ్ అయిన కీర్తి నుంచి బర్త్డే విషెస్ని నా ఛానల్ ద్వారా తెలియజేయాలని అనుకున్నారు. సో నా ఛానల్ నుంచి, అలాగే తన ఫ్రెండ్ అయిన కీర్తి తరపు నుంచి కూడా పుష్పకు మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా ఛానల్ నుంచి, అలాగే మీ ఫ్రెండ్ అయిన కీర్తి నుంచి కూడా కోరుకుంటున్నాము. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ ద్వారా బర్త్డే విషెస్ని తెలియజేసి వాళ్ళకు సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారా, అయితే వెంటనే మీ ఫ్రెండ్ పేరు, అలాగే వాళ్ళ బర్త్డే డేట్ని కూడా నా ఇన్స్టాగ్రామ్కు మెసేజ్ పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు త్రిబులర్ హారర్ స్టోరీస్. ఈ కథ కొన్ని సంవత్సరాల క్రితమే జరిగింది. నిజానికి ఇది ఒక రియల్ సంఘటన. నిజానికి ఈ స్టోరీ గురించి ఇంటర్నెట్లో పలు వార్తలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఈ స్టోరీ జరిగిందో లేదో నాకు తెలీదు, కానీ ఈ స్టోరీ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించడంతో నేను ఈరోజు ఈ స్టోరీని మీకు తెలియజేయాలని అనుకున్నాను. ఈ స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కాలేజ్ తరపు నుంచి స్టూడెంట్స్ ఒక ట్రిప్కి వెళ్దామని అనుకున్నారు. దాని కారణంగానే ఆ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ ట్రిప్ కోసమని అందరూ సాయంత్రం 4 గంటలకు ట్రిప్కి బయలుదేరదామని అనుకున్నారు. ఆ ట్రిప్ కారణంగా ఆ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఒక బస్ని బుక్ చేసుకొని కాలేజ్ తరపు నుంచి ఆ బస్సు 4 గంటలకు ట్రిప్కి వెళ్దామని రెడీగా ఉంది. దాంతో ట్రిప్ కోసమని స్టూడెంట్స్ అందరూ కాలేజ్కి వచ్చి 4 గంటలకు బస్సులో ఎక్కి కూర్చున్నారు. కాలేజ్ నుంచి బస్సు బయలుదేరింది. అలా కాలేజ్ నుంచి బస్సు బయలుదేరగా సిటీ ట్రాఫిక్లో హైవేకి చేరుకోవడం వల్ల చాలా సమయమే పట్టింది. అలా బస్సు హైవేకి చేరుకోగానే బస్సులో ఉండే స్టూడెంట్స్ మొత్తం వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అంతరాక్ష ఆడుకుంటూ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. హైవేకి చేరుకోగానే సమయం 6:30 కావస్తుంది. బస్సు చాలా స్పీడ్గా హైవే మీద ప్రయాణిస్తూ ఉంది. కానీ అదే సమయాన అనుకోకుండా వర్షం రావడంతో బస్సులో ఉండే స్టూడెంట్స్ మొత్తం ఆ వర్షం పడడంతో చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ యొక్క ప్రయాణాన్ని వర్షంలో కొనసాగించడంతో ఆ చల్లటి వెదర్లో బస్సు ప్రయాణిస్తూ ఉంది. సమయం 7 కావస్తుంది. బస్సు ప్రయాణిస్తూనే ఉంది. అలా బస్సు వెళ్తూ ఉండగా వర్షం యొక్క తీవ్రత చాలా ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న డాబాలో బస్సు ఆగడంతో స్టూడెంట్స్ మొత్తం ఆ డాబాలోకి వెళ్లారు. అలా డాబాలోకి వెళ్ళగా వాళ్ళందరూ అక్కడే వాళ్ళ యొక్క డిన్నర్ని పూర్తి చేసుకొని కాసేపు అదే డాబాలో వర్షం తగ్గేంత వరకు ఎదురు చూసి, అలా వర్షం తగ్గాక మళ్ళీ వాళ్ళందరూ బస్సు ఎక్కి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ వర్షం తగ్గేలోపే సమయం 8:30 కావస్తుంది. అలా బస్సు వాళ్ళందరినీ ఎక్కించుకొని హైవే మీద ప్రయాణిస్తూ ఉండగా అలా హైవే మీదకి బయలుదేరుతున్న బస్సు హైవే రోడ్ నుంచి రైట్ తీసుకొని ఒక గాడ్ సెక్షన్ రోడ్డు వైపుగా వెళ్తూ ఉంది. అలా ఆ గాడ్ సెక్షన్ రోడ్లో బస్సు ప్రయాణిస్తూ ఉండగా ఎటు చూసినా చుట్టూరా చిమ్మ చీకటి, అలాగే దట్టమైన చెట్లతో రోడ్డు మొత్తం కమ్ముకుపోయింది. స్టూడెంట్స్ మొత్తం వారి యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తూ విండో కిటికీ బయట నుంచి బయటికి చూస్తూ దట్టమైన చెట్లలో వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆ బస్సులో ఉండే కొందరు స్టూడెంట్స్ వాళ్ళ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ విండో బయట నుంచి బయటికి చూడసాగారు.
చుట్టూరా చిమ్మ చీకటి. ఎటు చూసిన దట్టమైన చెట్లతో రుడుమొత్తం కమ్ముకుపోయింది. దాంతో అదే బస్సులో వెనుక బాగాన కూర్చొని ఉండే కొందరు స్టూడెంట్స్ బస్సు విండో నుంచి బయటికి చూస్తూ మొత్తం చిమ్మ చీకటి ఉండటంతో వాళ్ళు భయపడ్డారు. అలా భయపడి విండో నుంచి బయటికి చూడకూడదని అనుకున్నారు. అలా అనుకున్న స్టూడెంట్స్ బస్సులో మిగతా ఫ్రెండ్స్ని చూస్తూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలా బస్సు ఆ గాడ్ సెక్షన్ రోడ్డు వైపున ప్రయాణిస్తూ ఉండగా కొందరు స్టూడెంట్స్ మళ్ళీ అనుకోకుండా బస్సు విండో నుంచి బయటికి చూద్దామని అనుకున్నారు. అలా అనుకోగానే ఆ దట్టమైన చెట్ల మధ్యలో ఒక ముసలితను చేతిలో లాంతర్ పట్టుకొని అలా అడవిలోకి వెళ్తూ ఉండటం ఆ స్టూడెంట్స్ చూశారు. అలా చూసిన ఆ స్టూడెంట్స్ ఆ బస్సులో ఉండే మిగతా స్టూడెంట్స్కి చెప్పగా వాళ్ళందరూ బస్సు విండో బయట నుంచి ఆ దట్టమైన చెట్ల వైపుకి చూడసాగారు. అలా వాళ్ళందరూ బస్సు విండో నుంచి చూడగా ఆ దట్టమైన చెట్లలో దట్టమైన అడవి ప్రాంతాన ఒక ముసలతను తన చేతిలో లాంతర పట్టుకొని ఆ అడవి ప్రాంతాన ప్రయాణిస్తూ ఉన్నాడు. దాంతో వాళ్ళందరూ ఆ ముసలతను చూసి ఈ చీకటి సమయాన అది కూడా ఈ దట్టమైన అడవి ప్రాంతాన ఒక ముసలతను చేతిలో లాంతర పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ స్టూడెంట్స్ వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ మాట్లాడుకుని సాగారు. బస్సు ప్రయాణిస్తూనే ఉంది. అలా ప్రయాణిస్తూ ఉండగా సడన్ బ్రేక్ వేయడంతో వాళ్ళందరూ ఒక్కసారిగా వెనుక ముందు పడిపోయారు. అలా స్టూడెంట్స్ వెనుక ముందు పడడంతో ఆ బస్సులో ఉండే ఆ కాలేజీకి సంబంధించిన టీచర్స్ అలాగే లెక్చరర్స్ ఆ బస్సు యొక్క డ్రైవర్ని ఎందుకు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసావు అని అనగా ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే ఒక జింక సడన్గా రోడ్డు మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, దాని ద్వారా సడన్గా బ్రేక్ వేయడం జరిగింది అని అలా డ్రైవర్ ఆ లెక్చర్స్తో చెప్పగా అప్పుడు లెక్చర్స్ సరే సరే కాస్త చూసుకొని డ్రైవింగ్ని చెయ్యి అని లెక్చర్స్ డ్రైవర్తో చెప్పగా మళ్ళీ డ్రైవర్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. బస్సు దట్టమైన అడవి ప్రాంతాన వెళ్తూ ఉంది. స్టూడెంట్స్ ఏమో అందరూ ఆ దట్టమైన అడవి ప్రాంతాన మళ్ళీ బస్సు విండో బయట నుంచి అడవి భాగాన చూడసాగారు. కానీ ఈసారి ఆ దట్టమైన చెట్ల మధ్యలో వాళ్లకు ఎటువంటి ముసలతను కనిపించలేదు. దాంతో వాళ్ళందరూ మళ్ళీ విండో బయట నుంచి చూడడం ఆపేశారు. అలా బస్సులో వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అంతాక్షరి ఆడుకుంటూ ఉండగా ఆ దట్టమైన అడవి ప్రాంతాన ఎవరో ఒక వ్యక్తి అతి ఘోరంగా అరిచే శబ్దం వినిపించసాగింది. దాంతో ఆ అరుపు విని ఆ బస్సులో ఉండే స్టూడెంట్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడి భయపడసాగారు. దాంతో ఆ బస్సులో ఉండే లెక్చరర్స్ అలాగే టీచర్స్ మీరెవరూ భయపడకండి అని స్టూడెంట్స్కి నచ్చ చెప్తూ ఆ డ్రైవర్తో చాలాసేపు అయింది మనం ఇంకా ఈ గాడ్ సెక్షన్ రోడ్డు వైపుకే ప్రయాణిస్తూ ఉన్నాం, ఈ అడవి నుంచి బయటికి వెళ్లే మార్గం ఏదైతే ఉంటే చూడు లేదా బస్సుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేయి అని టీచర్స్ అలాగే లెక్చరర్స్ ఆ డ్రైవర్తో చెప్పగా మనం ఇంకా 6 కిలోమీటర్స్ ప్రయాణిస్తేనే ఈ గాడ్ సెక్షన్ రోడ్డు నుంచి బయట పడగలము అని డ్రైవర్ వాళ్ళతో చెప్పగా సరే సరే కాస్త త్వరగా వెళ్ళు అని టీచర్స్ అలాగే లెక్చరర్స్ ఆ డ్రైవర్తో చెప్పగా దాంతో ఆ బస్సు డ్రైవర్ సరే అని చెప్పి బస్సు యొక్క స్పీడ్ని పెంచి బస్సుని నడపసాగాడు. బస్సులో ఉండే స్టూడెంట్స్ మొత్తం ఆ అరుపు శబ్దానికి వాళ్ళ వాళ్ళు భయపడి అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ అయిపోయిన ఆ స్టూడెంట్స్ ఆ బస్సు విండో నుంచి ఆ దట్టమైన అడవి ప్రాంతానికి అసలు బయటికి చూడాలని కూడా అనుకోలేదు. బస్సు ప్రయాణిస్తూనే ఉంది. ఈసారి కూడా మళ్ళీ అదే వాయిస్తో భయపడే విధంగా ఒక మనిషి అరిచే విధంగా భయంకరమైన శబ్దం మళ్ళీ వినపడింది. దాంతో ఈసారి ఆ శబ్దం వినగానే ఆ బస్సులో ఉండే స్టూడెంట్స్తో పాటు టీచర్స్ లెక్చరర్స్ అలాగే డ్రైవర్ కూడా వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు. అలా ఆ అరుపు శబ్దానికి భయపడిన వారందరూ డ్రైవర్ ఒక్కసారిగా స్పీడ్ని పెంచి ఆ దట్టమైన అడవి నుంచి బయటపడేందుకు చాలా స్పీడ్గా బస్సుని నడుపుతూ ఉన్నాడు. టీచర్స్ లెక్చరర్స్ స్టూడెంట్స్తో మీరెవరూ భయపడకండి అని వాళ్ళందరికీ నచ్చ చెప్తూ వాళ్ళందరికీ వాళ్ళ మనసులో ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. కానీ నిజానికి టీచర్స్ కూడా భయం భయంగానే ఉన్నారు. దాంతో టీచర్స్ లెక్చరర్స్ ఆ బస్సు డ్రైవర్ని అడగసాగారు, అసలు ఈ దట్టమైన అడవిలో ఎందుకు అలా భయాన్ని కలిగించేలా అరుపులు వినిపిస్తున్నాయి అని ఆ డ్రైవర్ని అడగగా అప్పుడు ఆ డ్రైవర్ ఒక విషయాన్ని చెప్పాడు. కొన్నాళ్ళ క్రితం ఈ గాడ్సెక్ష్ రోడ్డు మార్గాన చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఇటువైపున రాత్రి వేట ఎవరూ ప్రయాణించరు. చాలా వరకు ఈ రోడ్లో వెళ్ళిన వారందరూ యాక్సిడెంట్స్ జరిగి అందరూ స్పాట్లోనే చనిపోయారు. బహుశా ఈ రోడ్లో చనిపోయిన వారి ఆత్మలే అలా అరుస్తూ ఉండొచ్చు అని ఆ డ్రైవర్ ఆ టీచర్ ఆ లెక్చరర్స్తో చెప్పగా అలాగే ఆ డ్రైవర్ మాటలు విని ఆ స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. అప్పుడు ఆ టీచర్స్ ఆ లెక్చరర్స్ ఆ డ్రైవర్తో అలా అయితే ఈ రోడ్డు గురించి నీకు తెలిసి మరి ఈ రోడ్డు వైపుకు ఎందుకు వచ్చావు అని అనగా అప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే
మీరు నాకు ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే నేను వెళ్తున్నాను అని ఆ డ్రైవర్ వాళ్ళతో చెప్పగా వాళ్ళందరూ ఆ డ్రైవర్ మాట విని వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. సరే సరే, ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ఈ రోడ్డు మార్గం నుంచి బయటపడేలా చూడు అని వారు డ్రైవర్తో చెప్పగా డ్రైవర్ సరే అని చెప్పి తన బస్సు యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా బస్సు ప్రయాణిస్తూ ఉండగా బస్సు వెనక భాగం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా ఆ బస్సులో ఉండే స్టూడెంట్స్లో ఒక అబ్బాయి చూశాడు. అది చూసి వాళ్ళ లెక్చరర్స్తో అలాగే ఆ టీచర్స్తో చెప్పగా వాళ్ళందరూ బస్సులో నుంచి వెనక భాగాన చూడసాగారు. అలా చూస్తుండగా బస్సు వెనకలో ఒక వ్యక్తి చాలా స్పీడ్గా బస్సుని తరుముతూ ఉన్నాడు. కానీ నిజానికి వారందరూ ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఉలికి పడ్డారు. అలాగే ఆ బస్సులో ఉండే స్టూడెంట్స్ కూడా అతన్ని చూసి భయపడసాగారు. ఎందుకంటే బస్సు వెనకాల పరిగెడుతూ ఉండే వ్యక్తి మరెవరో కాదు, ఆ దట్టమైన అడవి ప్రాంతంలో ఒక ముసలతను చేతిలో లాంతర్ పట్టుకొని వెళ్తుండటం ఎవరైతే స్టూడెంట్స్ చూశారో అదే ముసలతను ఇప్పుడు బస్సు వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. అదే చేతిలో లాంతర్ పట్టుకొని బస్సు వెనకాల పరిగెత్తు బస్సుని తరుముతూ ఉన్నాడు. దాంతో ఆ స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్తో అలాగే వాళ్ళ లెక్చర్స్తో, మేము ఇందాకే ఈ దట్టమైన అడవి ప్రాంతాన ఈ ముసలతనే చేతిలో లాంతర్ పెట్టుకొని చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ బస్సు వెంట పరిగెడుతూ ఉన్నాడు అని స్టూడెంట్స్ ఆ టీచర్స్తో ఆ లెక్చర్స్తో చెప్పగా వాళ్ళందరూ స్టూడెంట్స్ మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అలా బస్సు వెనక భాగాన పరిగెడుతుండే ఆ ముసలతన వయసు దాదాపు 90 నుంచి 95 పైగానే ఉండొచ్చు. అంత ఏజ్ కలిగిన ఆ ముసలతను బస్సు వెనకాల చాలా స్పీడ్గా అలా పరిగెడుతూ ఉండటంతో బస్సులో ఉండే టీచర్స్, లెక్చర్స్ అలాగే ఆ స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడసాగారు. అలా భయపడుతూ ఉండగా ఆ ముసలతను ఏం చెప్పాడంటే, బస్సు ఆపండి, బస్సు ఆపండి అని ఆ ముసలతను ఆ బస్సులో ఉండేవారికి అందరికీ చెప్పగా బస్సులో ఉండే లెక్చర్స్, టీచర్స్ ఆ డ్రైవర్తో, మన బస్సు వెనకాల ఒక ముసలతను పరిగెడుతూ వస్తూ ఉన్నాడు అని చెప్పసాగారు. దాంతో ఆ బస్సు డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఆ ముసలతను వయసు దాదాపు ఒక 90 నుంచి 90 పైగా ఉండొచ్చా అని అనగా ఆ టీచర్స్ ఆ డ్రైవర్తో ఏం చెప్పాడంటే, అవును ఆ ముసలతను వయసు చూస్తే అలానే ఉంది అని వాళ్ళు ఆ డ్రైవర్తో చెప్పగా అప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే, అలాగే ఆ ముసలితని చేతిలో ఒక లాంతర్ ఉందా అని అనగా అప్పుడు టీచర్స్ కూడా ఆ డ్రైవర్తో అవును ఉంది అని చెప్పారు. అప్పుడు ఆ డ్రైవర్ ఆ టీచర్స్కి ఆ లెక్చర్స్కి ఏం చెప్పాడంటే, అయితే ఆ ముసలితను నిజమైన మనిషి కాదు, ఈ గాడ్ సెక్షన్ రోడ్డు మార్గాన ఆ ముసలితను కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. అలా చనిపోయిన ఆ ముసలితను ఆత్మగా మారి ఈ రోడ్డు మార్గాన వెళ్లే వారందరికీ కనపడుతూ వాళ్ళందరి ప్రయాణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, ఇప్పుడు కూడా మన ప్రయాణాన్ని ఆపడానికే ప్రయత్నిస్తున్నాడు అని ఆ డ్రైవర్ వాళ్ళతో చెప్పగా వాళ్ళందరూ, అలా అయితే అసలు బస్సు ఆపకు అని చెప్పారు. కానీ డ్రైవర్ మాటలు విని బస్సులో ఉండే స్టూడెంట్స్ మొత్తం ఒక్కసారిగా భయపడుతూ ఉండిపోయారు. అలా బస్సు వెనకాల పరిగెడుతూ ఉండే ఆ ముసలైన ఒక్కసారిగా బస్సు పక్కకి పరిగెడుతూ బస్సుని క్రాస్ చేస్తూ బస్సు కన్నా ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి దారి మధ్యలో నిల్చున్నాడు. కానీ టీచర్స్, లెక్చర్స్ ఆ డ్రైవర్తో, ఏదేమైనా బస్సు మాత్రం ఆపకు, ఆ ముసలితన పైన బస్సు ఎక్కినా పర్లేదు, నువ్వు బస్సుని ఆపకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపో అని చెప్పడంతో ఆ డ్రైవర్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ రోడ్డు మధ్యలో నిల్చొని ఉండే ఆ ముసలితన పైన నుంచే బస్సు వెళ్ళిపోయింది. దాంతో బస్సు ఆ ముసలితన పైనుంచి వెళ్ళగా చివరికి ఆ బస్సు గాడ్ సెక్షన్ రోడ్డు నుంచి మళ్ళీ హైవేకు చేరుకుంది. అలా చేరుకోగానే బస్సు డ్రైవర్ అలాగే బస్సులో ఉండే టీచర్స్, లెక్చరర్స్ అలాగే స్టూడెంట్స్తో పాటు వారందరూ ఒక్కసారిగా వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ బస్సులో ఉండే డ్రైవర్, టీచర్స్, లెక్చరర్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ ఆ ఆత్మబారి నుంచి బయటపడ్డాం అని వాళ్ళందరూ ఒక్కసారిగా రిలాక్స్ అవ్వసాగారు. అలా రిలాక్స్ అయిన వారందరూ మళ్ళీ ఇంకెప్పుడు ఆ గాడ్ సెక్షన్ రోడ్డు వైపుకు అస్సలు వెళ్ళకూడదని ఒక్కసారిగా నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ గాడ్ సెక్షన్ రోడ్డు వైపున ఎవరైనా వెళ్తే వారందరికీ చేతిలో లాంతర్ పట్టుకొని ఆ ముసలైన వారందరికీ కనపడతాడని చాలా పుకార్లే ఉన్నాయి. అలాగే ఆ గాడ్ సెక్షన్ రోడ్డు మార్గాన కూడా రాత్రి వేట ఎవరూ వెళ్ళనే వెళ్ళరు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీ పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరో కొత్త హారర్ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.